బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దివ్యల మాధురి కారు ప్రమాదానికి గురైంది. ఆగి ఉన్న కారుని మాధురి ఢీకొట్టినట్లు సమాచారం. అయితే ఘటనలో మాధురికి తీవ్ర గాయాలు కాగా వెంటనే హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. పలాస సమీపంలోని టోల్ గేట్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. టెక్కలి నుంచి పలాస వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఎమ్మెల్సీ శ్రీనివాస్ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంలో మాధురి ఆరోపణలు ఎదుర్కొంటుంది. రైట్, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి దివ్యల మాధురి కారు ప్రమాదానికి గురైంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. వరప్రసాద్, ప్రస్తుతం దువ్వాడ మాధురికి మాత్రం ప్రాణాపాయం లేదని చెప్పేసి అక్కడ వైద్యులు చెప్తున్నారు. వైద్యం చేస్తుంటే ఆమె సహకరించట్లేదు, ఎందుకంటే ఆమెకి తల మీద చిన్నగాయ తల వెనుక తగిలిందని చెప్పేసి చెప్తున్నారు. దానికి ఇంకా ఎక్స్రేలు అవన్నీ తీస్తే గానీ పూర్తి వివరాలు తెలపలేమని చెప్పి చెప్తున్నారు. ముఖ్యంగా ఈ కారు కూడా కారు మొత్తం కూడా ఎడమ వైపు టోటల్ గా డ్యామేజ్ అయిపోయి బోల్సా పడింది. చాలా స్పీడ్ గా అతి స్పీడ్ గా ఆమె డ్రైవ్ చేస్తున్నారని మాత్రం తెలుస్తుంది. కారు తో పాటు ఎదురుగా ఉండే మరో కారు ఢీకొట్టిందని చెప్పేసి ఆమె చెప్పడంతో తెలుస్తుంది తప్ప ఇంకేమీ తెలియదు. ముఖ్యంగా ఈమె పలాస ఆసుపత్రికి తీసుకెళ్లే సమయంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో సహకరించకపోవడంతో మాత్రం వైద్యులు మాత్రం చేతులు ఇస్తేస్తారు. ఆమె సహకరిస్తేనే మేము ఏం చేస్తామని చెప్పి చెప్తున్నారు. ఎర్ర కలర్ కారు ఉంది అని అతి స్పీడ్ గా వెళ్ళ కారు అని చెప్పేసి తెలుస్తుంది. ఆ కార్ ని ఢీకొట్టిందని మాత్రం ఇక్కడ మనం విజయోత్సవం చూసి తెలుస్తుంది. ముఖ్యంగా దువ్వాడ శ్రీనివాస వ్యవహారంలోని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ మాధురి ఈ ఘటనకు పాల్పడిందని మాత్రం చెప్తుంది ఆమె. ఎందుకంటే నేను ఆమె పిలిస్తేనే నేను రాజకీయాల్లోకి వచ్చాను, అంతేకాని దువ్వాడ వాణి మాత్రం దువ్వాడ శ్రీనివాస్ తో నాకు ఏవేవో సంబంధాలు అంతకంటే ఎంతవరకు సంబంధించాం, నాకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు, ఏ విధంగా నేను వాళ్ళతో బతకాలి, ఇవి చేస్తున్న దీనికి మాత్రం నేను చచ్చిపోవాలని చెప్పేసి అనుకుంటున్నానని చెప్తే ఈ విధంగా చేశానని మాత్రం చెప్తున్నది మాధురి. ఎస్ వరప్రసాద్, అలానే ఇప్పుడు నిన్న చూసుకుంటే తనపై ఏదైతే కేసు నమోదు చేశారు ఆ విషయంలోనే తను ఈ ఆత్మహత్యకు తానే వెళ్లి కారుని ఢీకొట్టినట్లుగా కూడా మాధురి చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇంకేమైనా అప్డేట్స్ పూర్తిగా ఏమైనా తెలిసాయా? ఇప్పుడు ముఖ్యంగా చూసుకునేసరికి దువ్వాడ వాణి కూతురు అయింది. ఇద్దరును దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర ఉండి మీడియా తోటి ఇతరత్ర సోషల్ మీడియాలోని మాధురికి వల్లే మాకు ఈ గతి పట్టిందని చెప్పేసి చెప్పడంతో మనస్తాపానికి గురయ్యానని చెప్పేసి ఆమె చెప్పింది. ఆమె శ్రీకాకుళం కూడా మీడియాతో మాట్లాడుతూ నేను కావాలని చెప్పేసి దువ్వాడ ఫ్యామిలీకి ఎట్టి పరిస్థితుల్లో నేను చాలా దూరంగా ఉన్నాను, క్రియాశీలక రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డిని తెలిపిన ఆయన పథకాలు చూసి ఆయన నవరత్నాలు చూసి నేను వచ్చి నేను సహకరించానే తప్ప దువ్వాడ శ్రీనివాసరావు నాకు ఎటువంటి సంబంధం లేదు. ఆయన ఎమ్మెల్సీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు, క్రియాశీలక కార్యకర్త నేను. నేను చేయాల్సిన మహిళా ఈ టెక్కకి సంబంధించిన మహిళా కార్యకర్తకు సంబంధించిన నేను క్రియాశీలకమైన పోస్ట్ లో ఉన్నాను కాబట్టి నేను పనిచేశాను తప్ప నేను ఎటువంటి అవాంఛనీయ సంఘటన పాల్పడలేదు. ఆ విషయం దువ్వాడ వానికి కూడా తెలుసు. వాళ్ళ భార్య భర్తలిద్దరు గొడవలో నన్ను లాగడం ఎంతవరకు సమస్య, దీనివల్ల నా ఫ్యామిలీకి నేను దూరం అవుతున్నాను, నా పిల్లలకు కూడా దూరం అవుతున్నాను అని చెప్పేసి పోలీస్ ఇక్కడ హాస్పిటల్లో చెప్తున్నారని. ఏది ఏమైనప్పటికీ దువ్వాడి వాడి వల్ల నాకు ఎలాగునో నా బతుకు పోయింది, నేను ఇక బతికేటి ప్రయోజనం అని చెప్పేసి ఈ ఘటనకు పాల్పడ్డానని చెప్పేసి చెప్తుంది. అతి స్పీడ్ గా ఈ లక్ష్మీపురం గేటు దగ్గర మాత్రం ఈ ఘటన జరగడంతో అక్కడ ఉన్న గేటు టోల్ గేట్ దగ్గర సిబ్బంది అప్రమత్తమై ఇమీడియట్ గా అక్కడ ఉన్న ఒక బుల్డోజర్ ని అన్ని తీసుకొచ్చి ఆమె పడిపోయిన కార్ ని తిరిగి మళ్ళీ
యథాస్థాయికి తీసుకొచ్చి అందులోంచి ఆమెను తీసుకొచ్చి 108 వాహనంలోని పలాస ఆసుపత్రి తరలించారు. పలాస ఆసుపత్రి తరలించిన వెంటనే ముందు ఆమెకి అన్ని చికిత్సలు ప్రాథమిక చికిత్సలు అందించిన వెంటనే పర్వాలేదు ప్రాణాపాయం తప్పిందని చెప్పిన తర్వాత తెలంగాణ ఎక్కించడానికైనా ఇంజక్షన్లకి ఆమె సహకరించట్లేదు. అక్కడ నర్సులు బతిమాల్సున్నా సరే నాకు ఎట్టి పరిస్థితుల్లో నాకు వైద్యం వద్దు, నేను చనిపోవడానికి మాత్రం ఇవ్వండి, నేను అనవసరంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాను, ఒక మహిళ నాకు అనవసరంగా రోడ్డు మీద కిచ్చింది, నా పిల్లల భవిష్యత్తు ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, నా బతుకు అంధకారం అయిపోయిందని చెప్పేసి అక్కడ ఆమె మాదిరి ఆసుపత్రిలో మాత్రం దగ్గులు పెడుతున్నది. ఈ మార్నింగ్ చేస్తున్న హెరాస్మెంట్ సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నాను, నాకు ఏ ట్రీట్మెంట్ వద్దున్నా చచ్చిపోవాలని ఉంది, నేను చచ్చిపోతాను, నేను ట్రోల్స్ ఆడ్ చేసిన కామెంట్స్ భరించలేకపోతున్నాను, నా పిల్లలు చేసిన కామెంట్స్ నాకు ఏ ట్రీట్మెంట్ కూడా వద్దు చచ్చిపోలేదు, ఎక్కడికి వెళ్ళట్లేదు, నేను చచ్చిపోదామని వచ్చింది, నేను దూపేశాను కావాలా ఏమో తెలియదు, చక్కెల్లో స్టార్ట్ అయ్యాను హైవేలో అక్కడ దూపేసి చచ్చిపోదామని వచ్చాను, నేను చచ్చిపోవాలనుకుంటున్నాను, నాకు బతకాలంటే నాకు ఏ ట్రీట్మెంట్ కూడా గత 2 రోజుల నుంచి చూస్తూ ఉన్నాము ఎమ్మెల్సీ దువ్వాడ కుటుంబం వ్యవహారం అయితే బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం వివిధ పత్రికా ఛానళ్ళలో కూడా చూస్తూ ఉన్నాము. సో తన ఆమె భర్త ఎవరైతే ఉన్నారో వాణి, తన కూతురు హైందవి కూడా దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద అయితే ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో మాధురి అనే మహిళ మీద కొన్ని ఆరోపణలు కూడా వేయడం జరిగింది. సో దీనికి సంబంధించి చెప్పండి, అసలు ఏమి వద్దు నాకేం చూడవచ్చు, ఒక
చెప్పండి.